రైటింగ్ అండ్ డైరెక్టింగ్ అండి. సింకాని కాదు, ఆమె లాక్కొని వచ్చి పడేసింది నందిని గారు. ఐ ఆమ్ అన్ యాక్సిడెంటల్ యాక్టర్ అండ్ ఐ ఆమ్ లైక్ దట్. రైట్. నన్ను జెన్యున్ గా కెమెరా పెట్టి నువ్వు యాక్ట్ చేయాలంటే నా వల్ల అవ్వదు. మోర్ లైక్ ఓకే డైలాగ్స్ చెప్పంటే చెప్తా, బికాస్ దట్స్ అ పార్ట్ ఆఫ్ మై డిఎన్ఏ యాజ్ అ డైరెక్టర్. డైరెక్టర్ గా నేను ఐ జనరలీ టెన్ టు యాక్ట్ అండ్ షో. అలాగే సరే నువ్వు వచ్చి నువ్వు పక్క నువ్వు యాక్టర్గా చెయ్యి అంటే దానిలో కూడా నాకు నాకు సరిపోయే రోల్స్ ఇచ్చి చేయమంటే నేను చేస్తా. కొంచెమైనా ఒక 10% పక్క పోయి చెయ్యి అంటే నా వల్ల అవ్వదు. ట్రూ ట్రూ. అంటే మీ ఫ్యామిలీ గురించి తెలుసుకోవచ్చా, మీకు ఇబ్బంది లేకపోతే? ఇట్స్ సింపుల్ ఫ్యామిలీ. మై ఫాదర్ హ్యాస్ బీన్ అంటే ఈజ్ అ రిటైర్డ్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ అనమాట, ఎలక్ట్రిక్ బోర్డ్ నుంచి. సో ఖమ్మంలో కూడా పాల్వంచలో అలాగే కేటీపీఎస్లో పనిచేశారు ఆయన. మదర్ ఈజ్ ఎ హౌస్ వైఫ్. మై హ్యావ్ టూ సిబ్లింగ్స్, ఒక అన్నయ్య ఉన్న చెల్లెలు ఉన్నారు. మై వైఫ్ ఈజ్ ఎ హౌస్ మేకర్ అండ్ మై డాటర్ ఈజ్ ఎ లాయర్, అబౌట్ టు బి లాయర్ టూ ఇయర్స్ లో. ఒకతే పాప ఒకతే పాప. సో అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఆర్గ్యుమెంట్స్ నా మీద చేస్తుంది. కరెక్ట్ పర్సన్ తో చేస్తుంది అంటారు. అలా దొరకడం కూడా అదృష్టమే సార్, సీరియస్లీ. ఎందుకంటే రైట్ వేలో ఆర్గ్యూ చేస్తాం, జడ్జ్మెంట్ మా ఆవిడ ఇస్తుంది రెండు విషయాల్లో. దట్స్ ఆల్సో కరెక్ట్. రైట్ పర్సన్ అన్నమాట, కరెక్ట్ చెప్పారండి. సో ఇప్పుడు ఏంటి సార్ ఏ కథ రాస్తున్నారు రైట్ నౌ? We are working on a biopic అండి. There is a lady who was elected as the first Students Union President of Oxford University. ఆమెని క్యాన్సిల్ చేశారు. యూ నో ద క్యాన్సిల్ కల్చర్ రైట్ ఇన్ సోషల్ మీడియా. సో మీకు నచ్చని వాడు ఎవరన్నా గనక ఉంటే ఈ వీళ్ళందరూ కూడా ఈ లెఫ్టిస్ట్లు వీళ్ళందరూ కలిసి ఒక గ్రూప్ అయ్యి వాళ్ళని కింది దించుతారు. సో ఈ అమ్మాయి అలా యూనో చాలా అగ్రెసివ్గా మాట్లాడి యాంటీ కాలనైజేషన్ గురించి ఆమె ప్రెసిడెంట్ అయింది, ఆక్స్ఫర్డ్ స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్ అని. ఆమెని అక్కడ లోకల్ వాళ్ళు వీళ్ళందరూ కలిసి ఆమె పాత పోస్టులు అవన్నీ తీసి కింది దించారు ఆమెను. చాలా పెద్ద క్యాంపెయిన్ జరిగింది. ఇట్ వాజ్ ఈవెన్ మన పార్లమెంట్లో వాటిలో కూడా దాని గురించి మాట్లాడారు అనమాట జయశంకర్ వాళ్ళందరూ. సో అబౌట్ 3 ఇయర్స్ బ్యాక్ జరిగింది ఇది. ఓకే. సో ఆ స్టోరీని వీఆర్ ప్లానింగ్ టు మేక్ అ ఫిల్మ్. రైట్. కానీ జనరల్గా బయోగ్రఫీస్ చేసేటప్పుడు వాళ్ళని గొప్పగా చూపించాలనే ఉద్దేశంలో నిజ నిజాలు కొంచెం దాచేసి కష్టం ఇది. అంటే ఏమవుతుందంటే మేము తెలియకుండా ఒక స్క్రిప్ట్లో ఒక ఇది రాసేస్తాం. ఏమనంటే స్క్రిప్ట్ నేను ఓకే చెయ్యాలి అని ఆమె చెప్తుంది అనమాట. సో ఏమవుతుంది, మేము ఏమాత్రం కొద్దిగా ఆమె దీనిలోకి నెగిటివ్ సైడ్ వెళ్లాల్సి వచ్చినా కష్టమవుతుంది. నిజానికి ప్రతి మనిషి జీవితంలోనూ పాజిటివ్స్ ఉంటాయి, నెగిటివ్స్ ఉంటాయి. అవును. కానీ నెగిటివ్ దాచి పాజిటివ్ నే చూపించడం అనేది, బట్ నాలో నెగిటివ్స్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో పాజిటివే. నేను చేసా అయ్యేటప్పటికీ. సో ఇది ఆ ఆనెస్టీ అని ఉండాలి. అంటే నేను సినిమా చెప్పేటప్పుడు కనీసం ఆ ఆనెస్టీ అని ఉండాలి. నేను నా పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తున్నాను. సంజయ్ దత్ బయోపిక్ తీశారు రాజవీర్ అని, అది ఫస్ట్ డే నుంచి సంజయ్ దత్ గురించి ఓ గొప్పగా చెప్తూ ఉన్నది. సో అట్లాగే యూనో దేర్ ఆర్ సెవరల్ బయోపిక్స్ మీరు అన్నట్టు. సో నెగిటివ్ మాట్లాడాలంటే అంత ఈజీ కాదు. ఇట్స్ ఓన్లీ యూనో నెగటివ్ ను కూడా వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తూ చెప్పగలగాలి. ఆ ఎగ్జాక్ట్లీ సార్. దాన్ని మొత్తం హైడ్ చేసేయడం కన్నా అట్లీస్ట్ ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి, ఆవిడ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి, అందువల్ల వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ చెడు కాదు అనేది మనం చూపించాలన్నా చూపించాలంటున్నాను. యా యా. వాట్ ఈస్ ద స్టాన్స్ యు టేక్ అంతేగా. ట్రూ. లెన్స్ ఎటువైపు పెడుతున్నారు మీరు అనేది. ఎగ్జాక్ట్లీ. ఎవ్రీ టైం ఇట్ డజంట్. అంటే ప్రస్తుతం ఉన్న కాలమాన పరిస్థితుల్లో అమ్మాయి నిజంగానే అంటే ఇంట్లోనూ లేదు సెక్యూరిటీ, ఎక్కడికి వెళ్ళినా బయట సెక్యూరిటీ లేదు అన్న పరిస్థితుల్లో అమ్మాయిని మనం ఇండిపెండెంట్గా చేయాలా, లేకపోతే భయపడి ఇంట్లో పెట్టాలా? ఇండిపెండెంట్ అండి. దేర్ ఇస్ నో అదర్ వే. ఇండిపెండెంట్ అవ్వాలి, ఫిజికల్లీ స్ట్రాంగ్ అవ్వాలి, మాట ధైర్యం ఉండగలగాలి. మెచ్యూరిటీ అనేది ఆమెకి 3 ఏళ్ల ముందే వస్తుంది. మ్యారేజ్లో ఇఫ్ యూ సీ అబ్బాయి ఏజ్ కన్నా అమ్మాయి ఏజ్ 3 ఏళ్ళు తక్కువ ఉంటుంది. సో యు ఆర్ యునో మెచ్యూర్డ్ ఫాస్టర్ దాన్ గాయ్. ఆమెకి థింకింగ్లో, మెంటల్ స్టెబిలిటీలో, మెంటల్ దీనిలో, స్ట్రెంగ్త్లో ఆమెని యూనో ప్రాబ్లం లేదు ఎవరికి. ఓహో, వయసులో అందుకని చిన్నది చేస్తారా? దీన్ని ఎలా పోర్ట్రేట్ చేశారు సొసైటీలో? అమ్మాయి కన్నా అబ్బాయి వయసు పెద్దది ఉండాలి, ఎందుకంటే అబ్బాయి అన్ని చూసుకుంటాడు కాబట్టి. ఎగ్జాక్ట్లీ. సో దట్ ఈస్ రాంగ్. అమ్మాయి చాలా ఫాస్ట్గా థింకింగ్ లెవెల్ కానీ, థింకింగ్ స్టైల్ కానీ, ఆమె ఇది కానీ చాలా ఫాస్ట్గా మెచ్యూర్ అవుతుంది. మెచ్యూరిటీ అవుతాయి కానీ రాదు వీడికి, ఒక్కోసారి అది కూడా రాదు అనుకోండి. సో అది ఆ ఫిజికల్ స్ట్రెంగ్తే వీళ్ళకున్న ఇష్యూ. సో ఫిజికల్ స్ట్రెంగ్త్ అనేది కనుక మనం సరిగ్గా ఇవ్వగలిగితే అంటే, అండ్ దట్ ఈస్ ఓన్లీ వే.
ఎందుకంటే ఇది ఇప్పటికిప్పుడు ఓవర్ నైట్ వచ్చే చేంజ్ కాదు. ఇది యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ ఏజెస్ టు వర్క్ ఆన్ ఇట్. ప్రస్తుతానికి స్టోరీ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశారా సార్, లేకపోతే యాక్టింగ్ సైడ్ కూడా ఉన్నారు? యాక్టింగ్ నేను ఆమె నన్ను వాళ్ళు చూస్ చేసుకోవాలి యాక్చువల్లీ. సో ఇట్ టేక్స్ టైమ్ ఫర్ మీ టు గో సే ఎస్ టు దెమ్. యూనో యాక్టింగ్ మీద పెద్ద ఫోకస్ అంటూ ఉండదు, రైటింగ్ అండ్ డైరెక్టింగ్. ఐ రైట్ అ లాట్ ఆఫ్ స్క్రిప్ట్స్ అండ్ ఆల్మోస్ట్ ఒక 60 స్క్రిప్ట్స్ ఉన్నాయి నా దగ్గర. పొరపాటున ఎవరన్నా చేసి చేద్దామని మొదలు పెడితే కనుక 10 ఏళ్ల పాటు తీస్తూ ఉండొచ్చు సినిమాలు. ఆ ప్రయత్నం మొదలు పెట్టారా? చేయాలి చేయాలి. అంటే ఇప్పుడున్న బిజినెస్ టర్మ్స్ ఎప్పుడు, నేను 25 ఇయర్స్ నుంచి చూస్తున్నాను. నేను అనలాగ్ నుంచి ఫిల్మ్ ఉన్నప్పటి నుంచి చూస్తున్నాను దీన్ని. ఫిల్మ్ ఎడిటింగ్ కత్తెర పట్టుకొని నేను కూడా చేశాను. ఓకే, ఆ స్పూల్స్ మధ్యలో ఫిల్మ్ మధ్యలో పడి తిరిగాను. యూనో ఒక ఫ్రేమ్ వెతుక్కొని రావటానికి ఎంత కష్టమయ్యేదంటే ఫైనల్ ఎడిటింగ్ లో. ఐ నో దట్ ఇప్పుడు మనం జస్ట్ ఒక మౌస్ క్లిక్ తోటి చేస్తున్నాం ఇదంతా, బట్ ఐ హావ్ సీన్ ది రియల్ స్ట్రగుల్ ఆఫ్ ఎ ఫిల్మ్ మేకర్. సో మార్కెట్, ఇంక్లూడింగ్ మార్కెట్, నాట్ జస్ట్ ఒక ఇదనే కాదు, ఇది మన క్రియేటివ్ సైడే కాదు. అప్పటికంటే ఇప్పుడు టూల్స్ ఎక్కువ ఉన్నాయి, యూ కెన్ డూ. ఇప్పుడు మేము హ్యాష్టాగ్ కృష్ణారామలో కొన్ని షార్ట్స్ లాస్ట్ మూమెంట్లో చేయాల్సి వచ్చింది, యాక్టర్ ఉన్నాడు, కెమెరా వస్తుందో లేదో తెలీదు. సో వీ డిడ్ దిస్ విత్ మొబైల్ ఫోన్స్, మొబైల్ ఫోన్స్తో చేసి పెట్టేశాం. ఇది నేను కాదు, చాలామంది చేస్తున్నారు, సినిమాలు సినిమాలే చేస్తున్నారు మొబైల్ ఫోన్స్. ద పాయింట్ ఈజ్ మీకు ఇప్పుడు టూల్స్ విపరీతంగా ఉన్నాయి. యూ డోంట్ నీడ్ టు వెయిట్ ఫర్ యూనో ఓ పెద్ద కెమెరా, ఓ పెద్ద లైటింగ్ సెటప్, అదంతా కావాలని లేదు ఇప్పుడు. ఒక అంటే యూట్యూబ్ జనరేషన్ పీపుల్ వీళ్ళు, ఇప్పుడు యూట్యూబ్ జనరేషన్లో క్వాలిటీ ఈజ్ నో మ్యాటర్ ఎట్ ఆల్. క్వాలిటీ అనేది నాకు అనవసరం, నాకు వీడియో కదులుతున్న బొమ్మ చూపిస్తే చాలు నాకు, బట్ కాంటెంట్ హ్యాస్ టు బి యూనో ట్రిగరింగ్ పాయింట్ అది అవుతుంది. సో ఇప్పుడు చెయ్యాలి అంతే, ది ఇస్ ఓన్లీ వే టు యూనో పుట్ అక్రాస్ ఇస్ డూ ఎ ఫిల్మ్. That's the only way. కానీ హౌ కమ్ యు ఆర్ ఇంటూ ఫిల్మ్ ఇండస్ట్రీ సర్? అంటే ఎవరి ప్రోద్బలం, ఎవరి ప్రోద్బలం లేదా ఎవరైనా పరిచయస్తులు ఉన్నారా ఇక్కడ? ఎవ్వరు లేరు, ఎవరు లేరు. నేను అంటే రాద్దాం అనేది చాలా ఉండే. సో అనుకోకుండా నాది అంటే ఎంబీఏ చేస్తున్న టైంలోనే కేఎస్ రామారావు గారికి ఒక చిన్న ఐడియాస్ ఇచ్చాను, ఫ్రెండ్ ద్వారా వెళ్ళాను. సో 2-3 ఐడియాస్ ఇచ్చాను. దట్స్ అ టైమ్ వెన్ జెమినీ అండ్ ఈటీవీ వీళ్ళు కొత్తగా మొదలైన టైం. సో నేను ఇచ్చిన ఐడియాస్ ఆయనకి ఇమ్మీడియట్లీ నచ్చి, నువ్వే చేస్తే వీటిని చిన్న షార్ట్ స్కిట్స్ లాగా చేయమంటే ఎలా చేయాలో నాకు తెలియదు అంటే ఒక సీనియర్ కో డైరెక్టర్ ఒక ఆయన్ని చెప్పి హీ వాంట్స్ టు డూ ఇట్ హెల్ప్ హిమ్ అని. ఓకే. సో అది చేస్తూ ఉండగా చేసిన తర్వాత అడిగాను, నేను ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవుదామని అనుకుంటున్నాను అంటే దానికంటే ఎవరి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అవుతుంది, అది బెటర్ అవుతుంది మన ఇండస్ట్రీకి, అదే కరెక్ట్ అని ఆయనే పెట్టించారన్నమాట దాసరి గారి దగ్గర. సో ఒసే రామలమ్మ అండ్ కళ్యాణ ప్రాప్తిరస్సు వర్ మై ఫస్ట్ ఫిల్మ్స్ యాజ్ ఏడి. దానిలోనే నువ్వు బాగున్నావురా, నువ్వు వచ్చే అని చెప్పని ఒక చిన్న వేషం కూడా వేయించారు. ఓకే, వెనక డప్పు పట్టుకొని కనిపిస్తా గురుగారు. సే అంటే లుకింగ్ బ్యాక్ ఐ నెవర్ రిగ్రెటెడ్ కమింగ్ ఇన్ టు దిస్, బట్ ఏదో ఒక డిఫరెన్స్ చెయ్యాలి అనేది నాకు ఉండే. అంటే ఇప్పుడు వస్తున్న ట్రెండ్స్ చాలా వరకు నేను ఒక 15-20 ఏళ్ల క్రితమే నేను రాసి ప్రాజెక్ట్స్ చూపించి ఇవి చేసినవి ఉన్నాయి, బట్ అవి కొన్ని అవ్వలేదు కొన్ని. సో అంటే ఫిల్మ్స్లోకి వీళ్ళు పార్ట్నర్స్గా ఎలా తీసుకురావాలి వీళ్ళని, మెయిన్ స్టేక్ హోల్డర్స్ అందరినీ, ఇటువంటి వాటిని నేను అంటే స్టూడియో కల్చర్, నేను ఇన్ఫ్యాక్ట్ రమేష్ ప్రసాద్ గారి దగ్గర కూడా ఆ ఐడియాతోటే వెళ్ళాను. సో ఆయన బాగుంది, నీ ఐడియా బాగుంది, నువ్వు సినిమా చేయన్నారు అట్లా. సో కానీ అంటే ఇప్పుడు మీరు రాసే కథ అంటే ఓటీటీని బేస్ చేసుకుని రాస్తున్నారా లేకపోతే థియేటర్ రిలీజ్ కోసం? ఇది నేను ఇంటర్నేషనల్ రిలీజ్ చేయాలని నా ఐడియా అండి. ఇది అంటే ఇది బేసిక్గా హిందూ ఫోబియా పాయింట్ అది. అంటే ఎక్కడికక్కడ ఇది కొత్తగా తయారవుతున్న కల్చర్ అది. ఏంటి అంటే హిందువులు ఒకళ్ళు కనిపిస్తే చాలు హిందువుల దీన్ని యూనో 1000 గాడ్ కల్చర్ అని, తర్వాత యూనో దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఇవి ఉన్నాయి. సో ఈ అమ్మాయిని దించటంలో అది కూడా ఒక చాలా ఇంపార్టెంట్ పాత్ర ఉందన్నమాట. సో దీన్ని ఒకసారి వరల్డ్ మొత్తానికి చెప్పాలి, చెప్పొచ్చు అనేది నా ఐడియా. సో ఐ వాంట్ టు డూ ఇట్. అది ఇక రిలీజ్ అనేది ఎలా వస్తుంది అనేది తెలియదు నాకు, బట్ డెఫినెట్లీ వరల్డ్ ఓవర్ చేసేది ఇది. అండ్ మోర్ దాన్ 60-70% ఆక్స్ఫర్డ్లో జరుగుతుంది, యూకేలోనే. సో ఇట్ హ్యాస్ టు బి ఇన్ ఇంగ్లీష్ అండ్ అదర్ లాంగ్వేజెస్.